please subscribe if you haven't before. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇవాళ మనం డిస్కస్ చేసిన టాపిక్ బేసిక్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అన్నమాట. బేసిక్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్లో మనం ఫస్ట్ డిస్కస్ చేయబోతుంది అబౌట్ సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్స్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? మనం కండక్షన్ అనే పదం మీరు వినే ఉంటారు. కండక్షన్ అంటే ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నమాట. అంటే ఒక సబ్స్టెన్స్లో ఒక వాటి కండక్షన్ ప్రాపర్టీస్ ఎలా చెప్తారంటే బేస్డ్ ఆన్ ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఆ మెటీరియల్లో, అంటే మనకు తెలిసింది ప్రతి మెటీరియల్ డివైడ్ చేసుకుంటూ వెళ్తే వాటిని మాలిక్యూల్స్గా డివైడ్ చేయొచ్చు. వాటిని ఫర్దర్ డివైడ్ చేస్తే యాటమ్స్కి డివైడ్ చేయొచ్చు. యాటమ్స్ మళ్ళీ ఫర్దర్ డివైడ్ చేస్తే దేర్ సబ్ అటామిక్ పార్టికల్స్ కాల్డ్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఇవి మనకు తెలిసిన విషయమే. సో ఆ మెటీరియల్లో ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని, అంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి కనుక దాని కండక్షన్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో బేస్డ్ ఆన్ ద కండక్షన్ ప్రాపర్టీస్ దాన్ని మూడు రకాలకు డివైడ్ చేశారనమాట. సో ఫస్ట్ది ఏంటంటే మెటల్స్, సెకండ్ ఇన్సులేటర్స్. మెటల్స్ అంటే వాటి కండక్షన్ హయ్యెస్ట్ అనమాట, అంటే చాలా ఈజీగా ఫ్లో అవుతుంది దాని ద్వారా ఎలక్ట్రాన్స్. సో వీటిని ఎక్కడ వాడతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కరెంట్ సోర్స్ నుంచి మన టీవీకి కరెంట్ కావాలన్నమాట. సో దీన్ని మనం వైర్ యూజ్ చేస్తాం. ఈ వైర్ ఎప్పుడైనా గమనించారా, వైర్ ఈజ్ మేడప్ ఆఫ్ కాపర్ మ్యాక్సిమం. సో ఈ కాపర్ అనేది ఎందుకంటే దీని ద్వారా ఎలక్ట్రాన్స్ ఫ్లో హైయెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇక దిస్ కాపర్ ఈజ్ యాన్ మెటల్ విచ్ హ్యాస్ హయ్యెస్ట్ కనెక్టివిటీ రేషియో. సో మెటల్స్ వాడతారు. ఇన్సులేటర్స్ అంటే ఏంటి? ఇన్సులేటర్స్ అంటే లోవెస్ట్ కండక్షన్ అనమాట. ఇది ఎక్కడ వాడతారు? ఇది ఇప్పుడు వుడ్ కానీ రబ్బర్ కానీ ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ ఇన్సులేటర్స్ అనమాట. మీరు దీన్ని యూసేజ్ ఎక్కడ చూసారంటే, ఎప్పుడైనా చూసారా వెజల్స్ ఉంటాయి కదా, ఆ వెజల్స్కి హ్యాండిల్స్ అనేవి ఎప్పుడైనా సరే అవి ఎప్పుడు కూడా, అంటే వంట చేస్తున్నప్పుడు, అంటే హీట్ వచ్చినప్పుడు కూడా ప్యాన్ మొత్తం హీట్ అయినా ఈ హ్యాండిల్స్ మొత్తం హీట్ అవ్వవు. ఎందుకు? ఎందుకంటే మీ హ్యాండిల్స్ పట్టుకునేది తీశారు కాబట్టి హ్యాండిల్స్ హీట్ అవ్వకూడదు. అవ్వకూడదు అంటే దీంట్లో కండక్షన్ ఉండకూడదు. సో దీన్ని రబ్బర్ కానీ వుడ్తో కానీ క్రోమియంతో కానీ ఇలాంటి సబ్స్టెన్సెస్ తయారు చేస్తారు బికాస్ దే హ్యావ్ ద లీస్ట్ కండక్షన్. సో దే ఆర్ కాల్డ్ ఇన్సులేటర్స్. మరి ఇప్పుడు సెమీ కండక్టర్స్ అంటే ఏంటి? మెటల్స్ మరియు సెమీ ఇన్సులేటర్స్కి మధ్యలో ఉన్న కండక్షన్ ప్రాపర్టీస్తో వచ్చిన సబ్స్టెన్సే సెమీ కండక్టర్స్. ఇప్పుడు ఈ సెమీ కండక్టర్స్లో చాలా ఎక్కువ కండక్షన్ ఉండదు, అలా అని చెప్పి కండక్షన్ లేకపోవడం ఉండదు. దేర్ ఈజ్ అ ఇంటర్వెల్, అంటే మిడివల్ ఇంటర్వెల్ ఆఫ్ కండక్షన్ అనమాట. అంటే దీంట్లో హైయెస్ట్ ఉండదు, లోయెస్ట్ ఉండదు, బట్ దేర్ ఈజ్ కండక్షన్. సో వీటిని ఎలక్ట్రానిక్స్లో మ్యాక్సిమం యూస్ చేస్తాం అనమాట. సో ఈ సెమీ కండక్టర్స్ ఏంటంటే హైయెస్ట్ కండక్షన్ ఉండదు, లోయెస్ట్ కండక్షన్ ఉండదు. సో కండక్షన్ ఉండి, అంటే జస్ట్ ఉంటుందన్నమాట. సో జీరో టెంపరేచర్, అంటే అట్ జీరో టెంపరేచర్, జీరో కెల్విన్, సెమీ కండక్టర్స్ యాక్ట్ యాజ్ ఇన్సులేటర్స్ బికాస్ దీంట్లో నేను చెప్పాను కండక్షన్ హైయెస్ట్ ఉండదు, అలానే లోయెస్ట్ ఉండదు, జస్ట్ ఉంటుందంటే, అంటే ఆ కండక్షన్ కూడా దీని వల్ల అరైజ్ అవుతుందంటే బికాస్ ఆఫ్ ఎజిటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎందుకంటే దాని ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ ఫ్లోలో ఉండవు, బట్ ఏంటంటే ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్స్ మీకు సమ్ ఎనర్జీ ప్రొవైడ్ చేస్తారో ఈ ఎలక్ట్రాన్స్ ఎజిటేట్ అయిపోయి అవి కూడా మూమెంట్ స్టార్ట్ అవుతాయి. సో ఎప్పుడైతే జీరో టెంపరేచర్ ఉందో వాటికి ఎజిటేషన్ కూడా జీరో ఉంటుంది, జీరో ఎజిటేషన్. సో అప్పుడు ఈ సెమీ కండక్టర్స్ ఎలా యాక్ట్ చేస్తాయంటే ఇన్సులేటర్స్ లాగా. సో టెంపరేచర్ రైజ్ చేసే కొద్దీ దీంట్లో కండక్షన్ ప్రాపర్టీస్ పెరుగుతాయి. ఈ సెమీ కండక్టర్ అనేది ఎలక్ట్రానిక్స్లో మనం ఎక్కువగా ఉపయోగించేది. రీజన్ ఎందుకంటే దీన్ని మనం టెంపరేచర్ వేరీ చేసి మెటల్ కానీ వాడుకోవచ్చు, ఇన్సులేటర్ కానీ వాడుకోవచ్చు. సో దీంట్లో మనకి, అంటే ఏమంటారు, ఫేవరబుల్ కండిషన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అసలు ఇప్పుడు చెప్పాను కదా ఎలక్ట్రాన్స్ దీంట్లో హైయెస్ట్ ఉంటుంది, దీంట్లో లోవెస్ట్ ఫ్లో అవుతాయి, దీంట్లో మిడివల్ అని, అది ఎలా చెప్తారు? మనకి ప్రతి ఒక్క సబ్స్టెన్స్లో మనం ఇలా డివైడ్ చేసుకోవచ్చు. వ్యాలెన్స్ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్. ఇప్పుడు మనకు తెలుసు న్యూక్లియస్ ఉంటుంది, చుట్టూరు వాటి ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతూ ఉంటాయన్నమాట.
సో ఎప్పుడు మనకి ఏంటంటే ఎలక్ట్రాన్ ఫ్లో అయితే ఉందో ఆ ఫ్లో కోసం ఈ ఎలక్ట్రాన్స్ బయటికి రావన్నమాట. ఎప్పుడైనా సరే ఎనర్జీ ప్రొవైడ్ చేసినప్పుడు బయటకు వచ్చే ఎలక్ట్రాన్స్ ఏవి? వ్యాలెన్స్ బ్యాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్. సో వ్యాలెన్స్ బ్యాండ్లోంచి ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే కండక్షన్ బ్యాండ్లోకి వెళ్తాయో అన్ని ఎలక్ట్రాన్స్ కండక్షన్కి సపోర్ట్ చేస్తుంటారన్నమాట. సో మనకి మెటల్స్లో వ్యాలెన్స్ బ్యాండ్ మరియు కండక్షన్ బ్యాండ్ ఇలా ఉంటుందన్నమాట. దట్ మీన్స్ వ్యాలెన్స్ బ్యాండ్ మరియు కండక్షన్ బ్యాండ్ ఓవర్లాప్ అయిపోతున్నాయి, అంటే దాని మధ్యలో ఎనర్జీ గ్యాప్ ఏం లేదు. సో మీరు ఏం ఎనర్జీ ప్రొవైడ్ చేయకపోయినా ఎలక్ట్రాన్ ఆటోమేటిక్గా ఫ్లో అవుతూ ఉంటాయి. కానీ ఇన్సులేటర్కి వచ్చేస్తే ఇది కండక్షన్ బ్యాండ్ అయితే ఇది వ్యాలెన్స్ బ్యాండ్, మధ్యలో సమ్ ఎలక్ట్రాన్స్ వోల్ట్స్ గ్యాప్ ఉంటుంది అన్నమాట. సో చాలా హై ఎనర్జీ ప్రొవైడ్ చేస్తే కానీ ఎలక్ట్రాన్స్ దీంట్లో ఫ్లో అవ్వవు. సో దానిలో కండక్షన్ లీస్ట్ ఉంటుంది. కానీ సెమీ కండక్టర్స్లో మళ్ళీ దీంట్లో కూడా కండక్షన్ బ్యాండ్ మరియు దీన్ బ్యాండ్ మధ్యలో ఇంటర్వెల్ ఓవర్లాపింగు అవ్వదు, అలా అని చెప్పి చాలా ఎక్కువ ఎలక్ట్రాన్ వోల్ట్స్ యొక్క గ్యాప్ ఉండదు, బట్ దిర్ ఇస్ స్మాల్ గ్యాప్. దీనివల్లే జీరో టెంపరేచర్లో యాజ్ దిర్ ఇస్ ఎ గ్యాప్ ఎలక్ట్రాన్స్ ఏమి దీంట్లోకి వెళ్ళవు. కానీ ఎప్పుడైతే మీరు ఎజిటేట్ చేస్తారో ఎనర్జీ ప్రొవైడ్ చేసి ఎలక్ట్రాన్స్ ఆర్ రెడీ టు ఎస్కేప్ కాబట్టి దీంట్లోకి వచ్చేస్తాయి. సో దాట్ కాజెస్ ద కండక్షన్ ప్రాపర్టీస్ అన్నమాట. దిస్ ఈజ్ కండక్షన్ ఆఫ్ ప్యూర్ సెమీ కండక్టర్స్. అంటే ఈ సెమీ కండక్టర్స్ అనేవి చాలా, అంటే దీంట్లో ఏం మనం ఎక్స్ట్రా ఏం యాడ్ చేయలేదు. సెమీ కండక్టర్స్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. కానీ మన ఎలక్ట్రానిక్స్లో ఏదైతే ఉందో ప్యూర్ సెమీ కండక్టర్స్ని వాడరు. ఎందుకో తర్వాత డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవాని ఇఫ్ యూ హ్యావ్ నాట్ సబ్స్క్రైబ్డ్ ఇట్ యెట్, బికాస్ మీకు ఇలాంటివి ఇంకెన్నో వీడియోస్ మేము మీ ముందు తెస్తున్నాం. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఎక్స్ప్లెనేషన్లో ఎక్కడైనా ఫాల్ట్ కనిపిస్తే దయచేసి కామెంట్స్లో మాకు తెలియచేయండి. వీ విల్ డెఫినెట్లీ రెక్టిఫై. థ్యాంక్ యూ.